పరకాయ ప్రవేశం చేసిన పాత్ర దాదీ సందేశి ధ్యానం కారణంగా ఒకసారి నా జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ సమయంలో హైదరాబాదులో తల్లిని పోగొట్టుకున్న నా వయసేగల ఒక కన్య ఉండేది ఆమె శ్రీకృష్ణుణ్ణి చాలా భక్తితో కొలిచేది మాతృవియోగం వలన కలిగిన పెను కష్టం మర్చిపోలేకపోయేది భగవంతుడైన శ్రీకృష్ణుడు తప్పకుండా ఏదో ఒకరోజు తన పిలుపు వింటాడని లౌకిక తల్లితో తప్పకుండా తనను కలుపుతాడని అనుకునేది ఒకరోజున ఆ కన్య శ్రీకృష్ణుని మందిరంలో ప్రార్థన చేస్తూ చేస్తూ స్పృహ కోల్పోయింది ఆ కన్య ఆత్మకు ధ్యానావస్థ కలిగింది ఆ సమయంలో నేను కూడా ధ్యానావస్థలో ఉన్నాను కొద్ది సమయం తర్వాత ఆ కన్య ఆత్మ నా శరీరంలో ప్రవేశించింది నా ఆత్మ ఆ కన్య శరీరంలో ప్రవేశించింది ఆ కన్య శరీరంలో ఆత్మనైన నేను కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను అక్కడ వారికి ఈశ్వరీయ జ్ఞానం వినిపించేదాన్ని ఇంకా నన్ను ఓ మండలిలో వదిలిపెట్టమని అడిగేదాని నా మాట తీరు నడవడికా చూసి బహుశా అమ్మ మరణించిన కారణాన ఈ కన్య పిచ్చిదైపోయిందేమో అని ఆ ఇంట్లో వాళ్ళు అనుకోసాగారు మరోవైపు నా తనువులో ఉన్న ఆ కన్య ఆత్మ యొక్క పా పార్టుతో ఓ మండలిలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఆమె బృజేంద్ర దాదే దాదాజీని దాదీజీని చూస్తూనే సంతోషంతో అమ్మ అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది తన ఇంటి విషయాలన్నీ దాదీకి చెప్పింది దాదీతో పాటు నిద్రించాలి తినాలి తిరగాలి అని కోరికలు వ్యక్తం చేసింది కానీ నా తనువు ద్వారా ఇటువంటి బాహ్యముఖతా విషయాలు విని అందరి మనసులో సందేహం కలిగి చివరికి విషయాలన్నీ బాబాకు తెలపడం జరిగింది బాబాకైతే మొత్తం రహస్యమంతా తెలిసే ఉంది ఆ కన్య ఆత్మ ఈశ్వర్య జ్ఞానంలో లేనందున ఆమెతో పాటు భోజనం చేయవద్దని దాది బృజేంద్రకు బాబా సూచనిచ్చారు ఇటువంటి సమయంలో ఆ కన్య ఇంటి నుండి ఓం మండలికి ఒక ఉత్తరం వచ్చింది ఓం మండలి నుండి కూడా ఆ ఉత్తరానికి సరైన జవాబు ఇవ్వబడింది ఆ తర్వాత బాబా ఆ కన్య ఇంటి పెద్దలతో పాటు ఆ కన్య శరీరంలో ఉన్న ఆత్మనైన నన్ను ఓం మండలికి పిలిపించారు బాబా ఆజ్ఞానుసారం మేము ఇరువురు కన్యలము కలిసి కూర్చున్నాము బాబా ఏమి చేశారో ఎవ్వరికీ అర్థం కాలేదు స్పృహ వచ్చినప్పటికీ ఆత్మలైన మేమిరువురము మా శరీరాల్లోకి వచ్చామని నాకు అనుభవం అయ్యింది నేను యజ్ఞంలో ఉండిపోయాను ఇక ఆ కన్య తమ పెద్దల వెంట తన లౌకిక ఇంటికి వెళ్ళిపోయింది వాస్తవానికి ఈ ఆట మొత్తం ఆ కన్యకు గల మాతృస్నేహపు దాహాన్ని తీర్చేందుకు ఆడబడింది ఆమెకు కృష్ణుని పట్ల సత్యమైన భక్తి ఉంది శివబాబా దాది బృజేంద్ర ద్వారా మాతృస్నేహం ఇప్పించి ఆమె కోరికను పూర్తి చేశారు రాజయోగాన్ని విశేషంగా అభ్యసించడం అనుభూతి చేయడం యజ్ఞము ప్రారంభ సమయంలో యజ్ఞ వత్సలకు యోగభట్టి ద్వారా యోగ శిక్షణ ఇవ్వబడేది కరాచీలో నేను చాలామంది ఇతర సందేశీలు ధ్యానంలోకి వెళ్ళి వతనంలో బట్టీ కార్యక్రమ రూపురేఖలు తీసుకొచ్చేవారము ఆ రూపురేఖల అనుసారం ఏడు లేక పది మంది కన్యలను ఒక గ్రూపుగా తయారు చేసేవారు ఈ విధంగా భిన్న భిన్న గ్రూపుల తపస్సు ప్రారంభమయ్యేది తపస్సు చేసే సమయంలో అందరూ తెల్లని దుస్తులు ధరించేవారు భోజనంలో తెల్లని పదార్థాలనే స్వీకరించేవారు నియమత రూపంలో రోజూ తపస్సు చేసేవారు తపస్సు అనగా విదేహీ స్థితిలో అవ్వడం ఆ సమయంలో తపస్సుకు ఫలమే నేటి సేవలో సఫలతకు ఆధారం పెరిగే వయస్సులో యోగాభ్యాసము మరియు యోగాభ్యాస అనుభూతి గొప్ప విచిత్రమైన విషయమని అనిపిస్తుంది కానీ ఆ సమయంలో అభ్యాసం చేసిన కారణాన యోగాభ్యాసానికి పురుషార్థం చేయాల్సిన పని ఉండదు యోగస్థితి తయారై ఉంటుంది అప్పుడప్పుడు సూక్ష్మలోకంలో శాంతిగా కూర్చున్నాననే అనుభవం అవుతుంది అప్పుడప్పుడు బాబా నుండి శక్తి తీసుకుంటున్నానని అనుభవం అవుతుంది కర్మయోగి జీవితం బాబా ఎప్పుడూ కర్మ నుండి యోగాన్ని వేరు చేయలేదు ఇంకా పైగా యోగము ద్వారా కర్మలలో కుశలత సఫలత ఎలా లభిస్తుందో చేసి చూపించారు యజ్ఞంలో కన్యలు వేరువేరుగా ఉండేవారు కాదు కానీ అందరి కర్తవ్యాలు వేరువేరుగా ఉండేవి బాబా శిక్షణ అనుసారంగా ఫలానా కార్యం పెద్దది ఫలానా కార్యం చిన్నది అని నేను ఎప్పుడూ అనుభవం చేయలేదు ఈశ్వరుని ఇంటి పనులన్నీ సమానమే కాక గొప్పవి కూడా కన్యల కర్తవ్యాల జాబితా అంటే డ్యూటీ లిస్ట్ సమయానుసారంగా మారుతూ ఉండేది బోర్డింగ్ జీవితంలో మొట్టమొదట నాకు దుస్తులు ప్రెస్ అంటే ఇస్త్రీ చేసే డ్యూటీ లభించింది ప్రెస్ చేసే ముందు మొదట ఒక పాత్రలో స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బట్టపైన అంతటా సమానంగా నీళ్లు చిలకరించి ఉంచేదానిని తర్వాత టేబుల్ను సిద్ధం చేసి ఐరన్ను అంటే ఇస్త్రీ పెట్టెను దాని స్థానంలో ఉంచి వేడి చేసేదాన్ని ప్రెస్ చేసేటప్పుడు ఐరన్ వేడిపైన బట్ట అందం పైన దృష్టి ఉంచేదాన్ని బట్టలన్నింటి ఇస్త్రీ ఒకే రకంగా ఉండేది పని నడిపించేద్దాములే అనే శబ్దం నా జీవితంలో ఎన్నడూ లేదు ఈశ్వరుడు ఇచ్చిన సేవ కనుక ఏకాగ్రతతో శాంతిగా అప్రమత్తంగా పనిచేసేదానిని నా సేవ సమాప్తమైన తరువాత ఇతర సహసేవదారులకు సేవదారులకు సహయోగం చేసేదాన్ని పద్నాలుగు సంవత్సరాల బట్టీ కాలంలో బాబా మమ్మ ప్రతి కర్మణా సేవను స్వయంగా చేసి మాకు నేర్పించేవారు నేర్పించిన తర్వాత పిల్లలను కార్యం నెరవేర్చమని చెప్పేవారు బాబా అప్పుడప్పుడు కనపడకుండా పిల్లల వెనక వచ్చి నిలబడి మేము చేసే కార్యాన్ని గమనిస్తూ ఉండేవారు ఏదైనా తప్పుగా చేయడం చూస్తే బాబా స్వయంగా ఆ కార్యాన్ని చేస్తూ వచ్చి అలా కాదు ఇలా చెయ్యి అంటూ పిల్లలకు ప్రేమగా చెప్పేవారు ప్రతి కర్మణా సేవ అంటే బాత్రూమ్ సేవ మొదలుకొని చెప్పులు బూట్లు మరమ్మత్తు చేయడం బస్సు మరమ్మత్తు చేయడం కారు నడపడం పాత్రలు తోమడం బ్రహ్మభోజనం తయారు చేయడం కోర్సు చెప్పడం ఉపన్యసించడం మొదలైన సేవలు బాబా స్వయంగా చేసి పిల్లలకు నేర్పించేవారు బాబా అందరినీ ఎలా తయారు చేశారంటే ఎవరైనా ఎటువంటి కార్యములోనైనా ఎటువంటి లోటు ఉండేది కాదు అలౌక్ అలౌకిక పరివారంలో సేవా సఫలత ఇలా ఉండేది జీవనశైలిలో పరివర్తన లౌకికంలో దాదా మా పొరుగున ఉండేవారు బాబా పరివారంలోని వారి నడవడిక గొప్ప రాజుల నడవడిక వల్లే టీవీగా ఉండేది కానీ బాబా తనువులో శివ బాబా ప్రవేశించిన తర్వాత బాబా జీవనశైలి పూర్తిగా మారిపోయింది వారి ఖరీదైన దుస్తులు తెల్లని ఖాదీ దోవతి కుర్తాలోకి మారిపోయాయి ఖరీదైన పక్క అంటే పడక సాధారణ పడకలోకి మారిపోయింది ఖరీదైన చెప్పుల స్థానంలో చెక్క పావుకోళ్ళు వారి పాదాలకు కనపడసాగాయి బాబా రాచరికపు జీవితం సాధారణమైపోయింది కానీ యజ్ఞ మత్సల సాధారణ జీవితం మారిపోయి రాజుల జీవితంగా అయిపోయింది పిల్లలు తక్కువ ఖర్చుతో ఉన్నతంగా విరాజుల్లు వారికి విలా విరాజుల్లు వారిగా అవ్వండి కమ్ ఖర్చ్ బాలా నషీన్ అని బాబా నేర్పించారు ఈశ్వరునికి సమర్పితమైన ఒక్కొక్క పైసా అతి విలువైనది బాబా వెంట చాలా కాలం ఉండటం వలన మేము కూడా మా జీవన శైలిని మార్చుకున్నాము కమ్ ఖర్చ్ బాలా నషీన్ను జీవిత వ్రతంగా అంగీకరించాము అడగడం కంటే మరణించడం మేలు మహోన్నతమైన బాబా శిక్షణలతో ప్రభావితమై మేము మా లౌకిక ప్రపంచాన్ని లౌకిక సంస్కారాన్ని మర్చిపోయాము మేము మా లౌకిక మాతాపితలను ఏ వస్తువును ఎప్పుడూ ఇవ్వమని అడగనే లేదు పిల్లలు యాచించడం కన్నా చనిపోవడం మేలు అని బాబా మాకు శిక్షణనిచ్చారు అంతేకాక ఒకవేళ ఎప్పుడైనా ఎవరి నుండి అయినా ఏదైనా వస్తువును తీసుకుంటే ఆ వస్తువును ఇచ్చిన వ్యక్తే గుర్తొస్తాడు కానీ బాబా గుర్తురారు అని కూడా మా బుద్ధిలోనికి వచ్చేసింది మనసులో పరివర్తన లేదు కరాచీ నుండి మౌంట్ అబూకు యజ్ఞస్థానము మారినప్పుడు కొద్ది రోజుల యజ్ఞంలో లేమి మేఘాలున్నాయి మౌంట్ అబూకు వచ్చిన మొదట్లో భోజనంలో మాకు కేవలం సజ్జల రొట్టె మజ్జిగే లభించాయి ధరించేందుకు మకమల్ దుస్తులకు బదులు అందరికీ ఖాదీ వస్త్రాలు లభించాయి భలే భోజనంలో దుస్తుల్లో మార్పు వచ్చినా ఆ సమయంలో మా మనసులో ఎటువంటి మార్పు రాలేదు బోర్డింగ్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా తినేవారమో లేని సమయంలో కూడా అంతే సంతోషంతో తిన్నాము మజ్జిగ త్రాగడం వలన ఇంకా చాలామంది శారీరక ఆరోగ్యం బాగుపడింది స్థాన పరివర్తన కారణాన అందరి ఉత్తమ ఆరోగ్యం గురించి భోజనంలో దుస్తుల విషయంలో బహుశా బాబా పరివర్తన తెచ్చి ఉంటారని అందరూ అనుభవం చేశారు ఇటువంటి లేని సమయంలో కూడా బాబా ఎవ్వరినీ ఏదీ అడగలేదు అంటే యాచించలేదు ఇంకా పైగా అందరికీ ఇస్తూ ఉండేవారు ఆ దాత ధన్యుడు ఆ భాగ్య విదాత ధన్యుడు